లో దర్యాప్తు ముమ్మరం చేసిన సిఐడి అధికారులు, పలు ఆధారాల సేకరణ, హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వ్యవహారంపై సిఐడి బృందం దర్యాప్తు చేపట్టింది. అతడికి సంబంధించిన సంస్థల్లో సోదాలు నిర్వహించింది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలంలోని బ్రహ్మానందపురం గ్రామంలో ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ఇల్లు, విద్యా సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐడి అధికారులు పలు విషయాలను వెల్లడించారు. దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేసినట్లు చేసిన వ్యాఖ్యలపై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఏ గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చారు, ఎక్కడి విగ్రహాలను ఎలా ధ్వంసం చేశారన్న దానిపై విచారణ చేస్తున్నామన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎలక్ట్రానిక్ ఆధారాలను సేకరించామని, మరిన్ని ఆధారాలను సహ కుట్రదారులు దాచినట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు. లీటర్ పెట్రోల్ ధర 85.20 రూపాయలు. హైదరాబాద్ లో డీజిల్ రేట్ ఎంతంటే, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 85.20 రూపాయలుగా ఉంది. ఇక డీజిల్ ధర 75.38 రూపాయలుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 91.80 రూపాయలుగా ఉండగా, డీజిల్ ధర 82.13 రూపాయలుగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెట్రోల్ ధర 88.63గా ఉండగా, డీజిల్ ధర 82.26గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ ఇంధన రేట్లలో పెరుగుదల నమోదవుతోంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 91.33 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర 84.23 వద్ద ఉంది. ఇక అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 91 కాగా, డీజిల్ ధర 84.58 వద్ద నిలకడగా ఉంది. పూళ్ళ గ్రామంలో విస్తరిస్తున్న వింత వ్యాధి, 28కి చేరిన వ్యాధిగ్రస్తులు, స్పందించిన మంత్రి ఆళ్ల నాని ఏం చెప్పారంటే, ఏలూరులో వందలాది మంది అంతుచిక్కని వ్యాధితో అస్వస్థకు గురైన ఘటన మరవకముందే పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలో 2 రోజుల నుంచి ఉన్నట్టుండి యువకులు, మహిళలు మూర్చ వచ్చి పడిపోతున్నారు. వీరి సంఖ్య 28కి చేరింది. రోజు రోజుకు వింత వ్యాధి బాధితులు పెరుగుతూ పోతున్నారు. బీజేపీ ఫైట్స్ ఆన్ ఏపీ డీజీపీ, తీవ్ర దుమారం రేపుతున్న ఏపీ డీజీపీ వ్యాఖ్యలు, బీజేపీ కార్యాచరణపై ఉత్కంఠ. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. విగ్రహాల ధ్వంసం కేసులో డీజీపీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో బీజేపీకి చెందిన వారు ఉన్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ఈ మేరకు జనవరి 16న డీజీపీకి విగ్రహాల ధ్వంసం కేసులో గందరగోళ ప్రకటనలు చేశారని, 20 తేదీలోగా వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర శివార్లలో చిరుత కలకలం. జల్పల్లి కార్గో రోడ్లో సంచరిస్తున్నట్లు అనుమానాలు. హైదరాబాద్ నగరంలోని బడంపేట కార్పొరేషన్ పరిధి మామిడిపల్లి జల్పల్లి పురపాలిక కార్గో రోడ్ల మీద చిరుత సంచరిస్తున్నట్లు పహాడి షరీఫ్ పోలీసులు గుర్తించారు. రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ దూకుతూ చిరుత కనిపించిందని తెలిపారు. అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం ఇయ్యగా వారు చిరుత ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. అమెరికా నూతన ప్రధాన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం. 46వ ప్రెసిడెంట్ గా జో బైడెన్. బైడెన్ టీమ్ లో భారత్ సంతతికి చెందిన కమల హారీస్ మరియు తెలంగాణ వాసి పోతురెడ్డిపేటకి చెందిన వినయ్ రెడ్డి ఉన్నారు. బుధవారం అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా జో బైడెన్, 49వ ఉపాధ్యక్షురాలుగా కమల హారీస్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. భారత సంతతికి చెందిన కమల అగ్ర రాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు యుఎస్ క్యాపిటల్ భవనం ముట్టడి తర్వాత జరుగుతున్న ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎంటర్టైనర్ కేకే పామర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. భారత కాలమానం ప్రకారం జనవరి 20 బుధవారం రాత్రి 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. అమెరికా జాతీయ గీతంతో ఆరంభమవుతుంది. యుఎస్ఏ ప్రథమ మహిళ జిల్ బైడెన్
ప్రజలనుద్దేశించి మొదట లైవ్ స్ట్రీమ్ లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నానికి ముందు కమలా హారీస్ ఉపాధ్యక్షురాలిగా, అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ సోనియా సోటోమేయర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ బైడెన్ ను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. చిత్తూరు జిల్లాలో ఢిల్లీ బాబు ఆత్మహత్య. పెనమూరు అడవుల్లో చెట్టుకు ఊరేసుకొని ప్రియురాల్ని కత్తితో పొడిచి చంపేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఢిల్లీ బాబు చిత్తూరు జిల్లాలో పెనమూరు అడవిలో చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా పెనమూరు మండలం ఎంపర్ల కొత్తూరుకి చెందిన ఢిల్లీ బాబు గాయత్రి అనే ప్రేమ జంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2 నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికి గాయత్రి మైనర్ కావడంతో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు ఇంటికి పంపించేశారు. దీంతో అప్పటి నుంచి గాయత్రి ప్రియుడు ఢిల్లీ బాబును దూరం పెడుతూ వచ్చింది. ఇది జీర్ణించుకోలేని యువకుడు మంగళవారం ప్రియురాలిపై కత్తితో దాడి చేసి 15 సార్లు పొడిచి చంపేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఢిల్లీ బాబు తాజాగా ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకొచ్చింది. 400వ రోజుకి చేరుకున్న అమరావతి రైతుల ఉద్యమం సీఎం స్పందించే వరకు కొనసాగిస్తామని స్పష్టం. ఏపీకి 3 రాజధానులు వద్దు, అమరావతినే ముద్దు. నవ్యాంధ్రకు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భూములిచ్చిన ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న ఆందోళన బుధవారం నాటికి 400వ రోజులకు చేరుకుంది. రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే తమ భూములిచ్చామని, రాజధాని మారిస్తే తనకు న్యాయం జరగదంటూ ఆ ప్రాంత రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. నేటితో అమరావతి కోసం చేస్తున్న ఆందోళన 400వ రోజుకి చేరుకోవడంతో ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతులు బైక్, ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించనున్నారు. టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయ రంగు పులుముకున్న ప్రేమ వ్యవహారం. అమ్మాయి కుటుంబంపై అబ్బాయి తరపు బంధువుల దాడి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరి ప్రేమ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటుంది. టీడీపీ వర్గానికి చెందిన అమ్మాయి కుటుంబ సభ్యులపై వైసీపీ వర్గానికి చెందిన అబ్బాయి బంధువులు కర్రలతో దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా రేగేడి మండలం పూర్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత అమ్మాయి పద్మ, వైసీపీ నేత అబ్బాయి మహేష్ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఏమాత్రం ఒప్పుకోకపోవడంతో 2 రోజుల క్రితం ఈ జంట ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అబ్బాయి తరపు బంధువులు అమ్మాయి తండ్రి ఇంటిపై దాడికి దిగారు. మంగళవారం రాత్రి ఈ దాడులు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అబ్బాయి తరపు బంధువులు ఏకంగా అమ్మాయి తల్లిదండ్రి ఇంటిపై కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 4 గాయాల పాలయ్యారు. స్థానిక వైసీపీ నేతల అండదండలతోనే తమపై దాడి చేశానని అమ్మాయి బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కైపెక్కిచ్చే చూపులతో కసిపుట్టిస్తున్న హాట్ యాంకర్ రష్మి. టాలీవుడ్ లో ఉన్న హాట్ యాంకర్స్ లో టాప్ ప్లేస్ లో రష్మి గౌతమ్ ఉంటుంది. జబర్దస్త్ అండ్ ఢీ షోస్ లో తన గ్లామర్ టచ్ కి యూత్ అంతా ఫిదా అవుతుంటారు. రీసెంట్ టైమ్ లో రష్మి హాట్నెస్ డోస్ పెంచింది. షోస్ లో కనిపించే దానికన్నా సోషల్ మీడియాలో తన సరికొత్త ఫోటో షూట్స్ తో హీట్ ఎక్కిస్తోంది. తాజాగా రష్మి పోస్ట్ చేసిన ఫోటోస్ లో చూపించి చూపించినట్టు, కనిపించి కనిపించినట్టు నడుము మరియు థైస్ అందాలను చూపించడమే కాకుండా చూపులతోనే కైపెక్కిస్తూ చూసే కుర్రకారుకు కసిపుట్టేలా ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మ కళ్ళల్లోకి చూస్తూ యూత్ మరింతగా రష్మితో ప్రేమలో పడుతున్నారు. ఇంతటితో నేటి వార్తలు సమాప్తం.